నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం. నిన్నటి రోజు అంటే పాడ్యమ రోజు ఒక దీపస్తంభం పెట్టడం వల్ల ఆ యొక్క మాను మనిషి రూపంగా ఎలా వచ్చాడనేది మనం తెలుసుకుందాం. ఈరోజు వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నాడు మనకి కార్తీక పురాణంలో జనక మహారాజు కనుకుంటే, కర్తవ్య బోధ అంటే మానవుడికి ఏమి కర్తవ్యం ఉంటుంది, ఆ కర్తవ్యం ఏ విధంగా ఉండాలి, ఈ జన్మ మానవ జన్మ వచ్చినందుకు మనకంటూ ఒక కర్తవ్యం ఉంటుంది కదా, అంటే మనము జంతువుల మాదిరిగా ఈ కామం కొరకు అంటే శారీరకమైన సుఖాల కొరకు కానీ మనకు డబ్బుందన్న అహంకారంతో ప్రవర్తించడానికి మనకి జన్మ ఇవ్వలేదు. ఎన్నో జన్మల పుణ్యఫలంతో మనకు మానవ జన్మ వస్తుంది, అది కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. భక్తితో మనకు జన్మ రాదు, అంటే మనం చాలా తపస్సు చేశానండి అంటే ఆ శ్రీమహావిష్ణువు నీకు మళ్ళీ మానవ జన్మ ఇవ్వడు, నా యొక్క తపస్సుకు నీకు ఆ ఫలితం ఇస్తాడు. కానీ నువ్వు చేసే పుణ్యకార్యముల వల్ల నీ యొక్క మనిషి యొక్క నీ జీవితం ఏంటిదన్న నువ్వు తెలుసుకొని ఆ విధంగా ప్రవర్తించడం వల్లనే మళ్ళీ నీకు మానవ జన్మ వస్తుంది. లేకపోతే 84 లక్షల జీవరాశులలో మనం ఏమై పుడతామో మనకే తెలియదు. అయితే ఈరోజు మనకేం చెప్తున్నారంటే కర్తవ్య బోధ అంటున్నారు. ఈరోజు కార్తీక బహుళ విధియ అంటే ద్వితీయ అంటారు, విధేయ అంటారు, 17వ అధ్యాయం. మన వనభోజనం చేయాలంట ఈరోజు, చాలా శ్రేష్టం అంటున్నారు. ఎక్కడైనా సరే ఒక ఉసిరి చెట్టు కింద కూర్చొని మా ఎంతమంది లేకపోతే మనం మన కుటుంబ సభ్యులతో కలిసి ఆ రోజు మనం వనభోజనం చేయడం శ్రేష్టము. ఈరోజు దక్షిణ తాంబూలతో కూడి స్వయంపాకం ఒక మంచి విప్రుడికి ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలంటున్నారు. అయితే కర్తవ్య బోధ ఏంటిదని చెప్పేసి ఈ వశిష్ఠ మహర్షి జనకుడికి ఏం చెప్తున్నాడంటే, ఆ మాతంగ మహర్షి ఆశ్రమంలో ఈ దనలో పెచ్చినప్పుడు అతనికి ఆలోచన కలుగుతుందంట. అంటే నేను ఇన్ని పాపాలు చేస్తే నేను ఇన్ని జన్మలెత్తి మానవ వృక్షమయ్యాను, మరి నాకెందుకు ఈ మళ్ళీ మా వృక్షం అయిపోయాను, అట్లాంటిది నాకు మళ్ళీ మానవ జన్మ ఎలా వచ్చింది అని చెప్పి కించిత్ ఆశ్చర్యపోతుంటే ఒక మహాముని అతనికి చెప్తున్నాడు, ఏమని మునీశ్వరుడు చెప్తున్నాడు, ఓ ధనలోభి నీకు కలిగిన ఆశ్చర్యము నాకు అర్థమైంది, ఎటువంటి పుణ్యకర్మ చేయనటువంటి వాడికి ఇలాంటి జన్మలే ఉంటాయి, అంటే నీకు అనుకోకుండా నువ్వు ఎన్ని పాపాలు చేసావో ఇంకా తెలియదు, ఎన్ని జన్మలు ఎత్తాల్సి ఉండేనో తెలియదు, కానీ నువ్వు మానుగా ఉంటే మాకు ధ్వజస్తంభంగా నువ్వు పనికిస్తావని చెప్పి తీసుకొచ్చి నీ మీద దీపం పెట్టడం వల్లనే నీకు ఈ మళ్ళీ ఈ జన్మ వచ్చింది, ఈ మానవుడిగా నువ్వు రూపు చెందావు. కానీ మానవుడిగా పుట్టిన ప్రతివాడు కూడా ఏం చేస్తున్నాడు అంటే ఎంతసేపు కూడా తనకు ఒక విద్య వచ్చిందనుకోండి అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు, ఆ విద్యతో పాటు ధనం వచ్చిందనుకోండి కింది వాడిని అహంకారంతో అతన్ని కించపరుస్తున్నాడు, అతన్ని మమకారంతో చూడడం లేదు. అంటే మనం కూడా చాలా చూస్తుంటాం, అప్పుడు ఇప్పుడు కలియుగంలో అంతటా ఉంది, మన ఇంట్లో ఒక పని మనిషి ఉంది అనుకోండి, ఆ పని మనిషిని మనం ఏమంటాం, అసే ఒసే అంటారు, అలా కాకుండా ఒక డ్రైవర్ అని ఉండనుకోండి అని అరే ఒరే అంటారు. అనొచ్చా, ఒక నిమిషం ఆలోచించండి, మీరు పూర్వజన్మలో చేసిన పుణ్యం వలన ఈ పక్కన వెనక సీట్లో కూర్చుంటున్నాడు, ఆ పుణ్యం చేయనందు వల్ల అతను డ్రైవింగ్ సీట్లో కూర్చుంటున్నాడు, అంటే అతను మనకు ఒక గురువుగా ఏం నేర్పిస్తున్నాడంటే, అయ్యా నేను ఏ మంచి పని చేయలేదు, నేను ఒకరికి డ్రైవర్గా ఉన్నాను, మీరు ఎన్నో మంచి పనులు చేశారు, ఈరోజు మీరు వెనక కూర్చున్నారు, అది నేర్చుకొని మనం కూడా అతన్ని పేరుతో పిలవడమేమో మర్యాదగా పిలవడమో చేయకుండా చాలామందిని చూస్తాం అరే అంటాం, లేదా మనం చాలామందిని ఇంకా ఎక్కువ డబ్బు అహంకారం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డ్రైవర్ తోటి చెప్పులు మోయిస్తారు, పిల్లల చెప్పులు మోయిస్తారు, పిల్లలను బట్టలు వేయమంటారు, ఇవన్నీ మనం చేయొచ్చా, ఒక్కసారి ఆలోచించండి. కర్తవ్యం, నీ కర్తవ్యం ఏంది, మానవ జన్మ ఎత్తావు నువ్వు, ఈరోజు ఏం చేయాలి, అందుగురించి ఏం చెప్తారంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు పంచమహాయజ్ఞాలు చేయాలంటాడు, దైవయజ్ఞం చేయండి, ఉదయం లేచిన వెంటనే దైవాన్ని ప్రార్థన చేయండి, సమయం కేటాయించండి, నాకు సమయం లేదండి అని అనకండి, 24 గంటలలో అరగంట సేపు కూడా నువ్వు కేటాయించకపోతే ఆ శ్రీమన్నారాయణుడు ఇచ్చిన జన్మ నువ్వు వ్యర్థం చేస్తున్న వాడివైతావు. ఆ తర్వాత బ్రహ్మయజ్ఞం చేయండి, బ్రహ్మయజ్ఞం ఏంటంటే కార్తీక మాసంలో కార్తీక పురాణం చదవండి, వైశాఖ మాసంలో వైశాఖ పురాణం చదవండి, ఈ యొక్క నెలల యొక్క విశిష్టతను బట్టి ఆ యొక్క పురాణాలు చదవండి, లేదా రామాయణం చదవండి, భగవద్గీత చదవండి, అది ఏది కాకుండా నా ఇష్టమున్నట్టే నేను చేస్తానంటే ఎక్కడ కుదురుతుంది. ఆ తర్వాత పితృ కార్యక్రమం చేయంటారు, తల్లిదండ్రులు ఉంటే మనం ఎంత కించపరుస్తున్నామండి, ఒక్క నిమిషం ఆలోచించండి, తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు,
నువ్వు రోజు ఆఫీస్ నుంచి 6:30కి వచ్చేవాడివి, 7:30 అయితే ఆ తల్లి ప్రాణం ఎంత గిలగిల కొట్టుకుంటుంది, 4 సార్లు బయటికి వస్తుంది, లోపలికి వెళ్తుంది, ఇంకా రాలేదు అంటుంటే ఆ కోడలతో అంటాడు, అమ్మాయి ఇంకా వీడు రాలేదు, ఫోన్ చేస్తావంటే వస్తాడులేండి, ట్రాఫిక్లో ఆగాడేమో అని భార్య అంటుంది, తను మాత్రం అన్నది. ఆ సమయంలో నువ్వు లోపలికి వచ్చేయడం వెంటనే నీ తల్లి ఆతృతతో, ఏరా నాయన ఎందుకు ఇంత లేట్ అయిందంటే, అప్పుడు ప్రేమగా, అమ్మ అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందని చెప్తే బాగుంటుంది, విసుగొచ్చింది, నువ్వు ఇప్పుడు వచ్చి నువ్వు అడగాల్సింది ఏమని అని కసరించుకున్నారనుకోండి, ఆ తల్లి ప్రాణం ఎంత తల్లడిల్లిపోతుందో ఆలోచించండి. ఒకవేళ తల్లి లేదు, తండ్రి లేడు, చనిపోయారు, వాళ్లకు పితృ కార్యక్రమం నువ్వు రోజు చేయాల్సిందే. వాళ్ళ పేరు మీద ఒక 2 అరటిపండ్లు ఒక గోవుకు దింపి, లేదా 2 అరటిపండ్లు తీసుకొని ఒక యాచకుడికి ఇవ్వు, అతని కడుపు నిండా తిన్నాడు అనుకోండి, పైలోకాలలో ఉన్న నీ తల్లిదండ్రులు సంతోషపడతారు. వాళ్ళు సంతోషపడి పని చేయ మనం చేయాలి. ఆ తర్వాత అతిథి యజ్ఞం అంటారు. అతిథి యజ్ఞం మనం ఏ విధంగా చేయాలి? మనకు వచ్చే ఏ అతిథినైనా సరే మనం కించపరచకుండా మనకున్న దాంట్లో పెట్టాలి. అతిథి రావడం లేదండి, ఒక యాచకుడు వస్తున్నాడు. ఆ యాచకుడికి మనం పిడికడు నీ దగ్గర ఎక్కువ లేకపోవచ్చు, పిడికడు అన్నం అతనికి పెట్టగలిగితే సరిపోతుంది. భూతదయ అంటారు. ఆ భూతదయ ఏంటంటే, ఒక జంతువులో నువ్వు చూడు, ఈ జంతువు ఒక కుక్క ఉందనుకోండి మన ఇంటి ముందర, ఆ కుక్క పూర్వజన్మలో ఏ పాపాలు చేశాడో మానవ రూపంలో ఉండి పాపాలు చేయడం వల్ల కుక్క జన్మ వచ్చింది తనకి, ఈ కుక్క జన్మ వల్ల ఈరోజు కుక్కగా ఉన్నాడు, బహుశా పుణ్య క్రితం జన్మలో నేనేవో మంచి పనులు చేస్తుంటాను, నాకు మానవ జన్మ వచ్చింది, నాకు వచ్చే జన్మలో కూడా మానవ జన్మ రావాలంటే ఆ కుక్కకు ఒక రొట్టె పెడతాను, లేదా నీకు తోచినంత ఒక బన్ను పెడతాను, లేదా ఒక అరకప్పు పాలు పెడతానన్న దయ నీకు ఉండాలి. ఆ దయ ఉంటేనే ఏమవుతుందో అంటే, నువ్వు చేసే మానవ జన్మ యొక్క కర్తవ్యం అనేది ఇవన్నీ తెలుస్తుంది. ఆ తర్వాత మీ ఇంటి పక్కన ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టుకు నీళ్లు పోయండి, ఎందుకంటే చెట్టులో కూడా ప్రాణం ఉన్నది. మనం నిన్నటి రోజున మనం తెలుసుకుంది కూడా అదే, ఆ చెట్టులో పాపాలు చేసిన వాడు చెట్టుగా పుడితే ఆ చెట్టుగా పెరిగిన తర్వాత అతని ధ్వజస్తంభం దగ్గర మనం దీపం పెట్టడం వల్ల మానవుడు ఏ రూపం చెందాడని నిన్న మనం తెలుసుకున్నాం. ఈ విధంగా మనం ఎన్నిది మనం చేస్తుండాలి, గౌరవించాలి వాళ్ళకు, మనం ఎవరికి వీలైతే వాళ్ళకింత సహాయం చేయాలి, రోజు దైవ కార్యక్రమం చేయాలి, దీపం వెలిగించాలి. కార్తీక మాసం మనకేం చెప్తుంది? నువ్వు స్నానము అంటే నక్షత్రాలు ఉన్నప్పుడే స్నానం చేయాలంటుంది. తర్వాత దేవాలయానికి బొమ్మంటుంది, మళ్ళీ రాత్రి నక్షత్రాలు వచ్చిన తర్వాత ఆకాశానికి దీపం పెట్టమంటుంది. ఒక శివాలయం కానీ విష్ణు ఆలయంలో కానీ ఆ స్వామికి ఎదురుగా ఒక దీపం పెట్టమంటుంది. అంతేకాకుండా ఆ రోజు నువ్వు కార్తీక పురాణం చదవడానికి ఎంతసేపు పడుతుందండి? 10 నిమిషాలు పట్టదు, 4 పేజీల కన్నా ఎక్కువ ఉండదు. ఆ తర్వాత నీకు తోచినంత ఒక విప్రుడికి దానం ఇవ్వమంటుంది, ఎందుకంటే విప్రుడు తను గొంతెత్తి తన కంఠశోషతోటి మనకు ఆ స్వామికి శ్వాస సహస్రనార్చనే కావచ్చు, అష్టోత్తరమే కావచ్చు, త్రిశతే కావచ్చు, అతను గొంతెత్తి అతను చేస్తుంటే అతనికి అంటూ ఒక పర్టికులర్గా నెల రాగానే ఇంత జీతం వస్తుందా అంటే రాదు. మనకు తోచినంత అతనికి ఇస్తే అతను ఆ స్వామికి ప్రార్థన చేసేటప్పుడు, ఈరోజు ఈ వ్యక్తి వచ్చి నాకు స్వయంపాకం ఇచ్చాడు స్వామి, అతన్ని మంచిగా మీరు ఆశీర్వదించండి అని చెప్పి మనకు చెప్తారు. ఈ కర్తవ్యం మనం తెలుసుకున్న రోజు బహుశా ఆ శ్రీమన్నారాయణుడు మన కొరకు పరిగెత్తుకొని వస్తాడు. ఓ ధ్రువుడి కొరకు పరిగెత్తుకొచ్చాడు, ఓ గజేంద్రుడి కొరకు పరిగెత్తుకొచ్చాడు, ఒక ప్రహ్లాదుడి కొరకు పరిగెత్తుకొచ్చాడు అంటే అవి కథలు కావు, అవి నిజంగా జరిగినాయి. ఈరోజు కూడా మన కొరకు వస్తారు. మనం ఎన్నోసార్లు క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే మనకు ఎవరో ఒక రూపంలో ఒక మనిషి రూపంగా వచ్చి మనకు సాయం చేస్తే మనం ఏమంటాం? దేవుడిలాగా వచ్చాడండి అంటాం. దేవుడు అంటే కిరీటం పెట్టుకొని శంకుచక్ర గదాతోటి మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ 10వ అధ్యాయము మనకు నేర్పిస్తుంది. హరిహోం.